టు సబ్జెక్ట్ ఇంప్రూవ్ ఛానల్. నేను మీ నరేంద్రను. ఈరోజు అయితే డాడీస్ రోడ్ కంపెనీ గురించి, ఈరోజు అయితే మీకు ఒక ట్రాకింగ్ డివైస్ అయితే తీసుకొని వచ్చాను. ఇది అనిల్ ఏపీ యొక్క డీలర్ అనమాట, అతను స్పాన్సర్ చేశాడు. మీకు అతని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడవచ్చు. ఇంకా డివైస్ గురించి మాట్లాడుకుంటే, ఈ బాక్స్ మీద మనకి గూగుల్ ప్లే స్టోర్ ఇచ్చాడు, ప్లస్ ఐఓఎస్ స్టోర్ ఇచ్చాడు. రెండిట్లో అయితే మనకి ఇదైతే ట్రాకింగ్ డివైస్ అయితే వర్క్ అవుతుంది. ఇంకా దీని యొక్క బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సేఫ్టీ క్యూఆర్ డెకల్ అని ఇచ్చాడు. ఇది దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 2,199 రూపాయలు అని చెప్పి మనకు బాక్స్ మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి డాడీస్ రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీరు నెట్లో అయినా చెక్ చేసి చూసుకోవచ్చు. దీంతోపాటు మనకి సేఫ్టీ క్యూఆర్ డెకల్ అని ఒరిజినల్ అని చెప్పి మనకి స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాడు. ఇదైతే మీరు 2,199 రూపాయలకి క్యూఆర్ డెకల్ 299 రూపాయలది కూడా మీరైతే ఫ్రీగా పొందొచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు సేఫ్టీ క్యూఆర్ డెకల్ అండ్ వెహికల్ ట్రాకింగ్ డివైస్ అని చెప్పి రెండైతే మీకు 2,199 రూపాయలకే ఇవైతే మీకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ బాక్స్ గురించి ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది ఇక్కడైతే మీరు ఒకసారి చూద్దాం. నేనైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫాస్ట్గా బాక్స్ అయితే ఓపెన్ చేసిన జస్ట్ స్టిక్కర్స్ అయితే సీల్ బాక్స్ అనమాట ఇది. దీన్ని అయితే ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి బాక్స్లో అయితే ట్రాకింగ్ డివైస్, దాంతోపాటు వైర్స్, కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. ఇంకా బాక్స్లో చూసుకున్నట్టయితే ఇంకా ఏం లేవు, ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఒకసారి బాక్స్లో ఏమి వచ్చినాయి ఏందనేది ఒకసారి చూద్దాం. అలానే పేపర్ వర్క్ ఏముందనేది కూడా చూద్దాం ఒకసారి. ఈ కవర్ ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయి అనేది. ఇక్కడ స్టిక్కర్ ఒకటి అందించింది, ఇది మొత్తం ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి కవర్ పక్కకు తీసేసి ఈ యొక్క ట్రాకింగ్ డివైస్ని చూస్తున్నాను. ట్రాకింగ్ డివైస్ అయితే బయటకు తీయగానే కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం ఫిల్ చేస్తుంది, సిమ్ వేసుకునే పని లేదు. వేరే ట్రాకింగ్ డివైస్లో అయితే మనమే సిమ్ కొనుక్కునేసుకోవాలి, ఇదైతే అలా లేదు. ఇంకా పేపర్ వర్క్లో చూసుకున్నట్టయితే మొత్తం డీటెయిల్స్ చదివితే ఇది హెవీగా ఎంత ఎండలో వెళ్ళినా కానీ, అంత చలికాలంలో కానీ, అంటే మనిషి చలిపోయేంత టెంపరేచర్ వచ్చినా కానీ ఇది ఒక అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తుంది అయితే జరిగింది. ఇందులో ఇది పక్కన పెట్టేద్దాం, డివైస్ గురించి ఒకసారి చెక్ చేసి చూద్దాము. డివైస్ మీద మనకైతే క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్తో పాటు మనకి డాడీస్ రోడ్ అని చెప్పి వాళ్ళ యొక్క సింబల్ అయితే మనకి దీని మీద అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 బోర్డులతో ఫిట్గా ఫిట్ చేసి ఉంది. ఇదైతే ఓపెన్ చేసే పని లేదు. దీంట్లో పాటు మనకి సిమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఎడ్జ్లో చూసుకోవచ్చు మనకైతే స్విచ్ లాంటిది ఒకటి అయితే కనెక్టర్ అయితే ఉంది. ఇక్కడ మనకి 5 సెంటీమీటర్స్ ఫుల్ వైర్ అయితే దీంతో పాటు ఇచ్చాడు అండ్ కనెక్టర్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మీరైతే క్లోజ్లో చూడవచ్చు రెండింటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇక్కడ నేనైతే క్లియర్ కట్గా చూపిస్తాను, ఏ విధంగా పెట్టాలనేది కూడా. ఇక్కడైతే చూడవచ్చు ఈ యొక్క వీడియో వచ్చేసరికి స్విచ్లు అనేది కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి, కానీ ఒకసారి మనం కనెక్ట్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వైర్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా లాంగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్యాండ్ ఒకసారి తీసేద్దాం. బ్యాండ్ ఒకసారి తీసేసి దీని యొక్క వైర్ అయితే ఎంత లాంగ్ ఉందో ఇక్కడైతే మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ బ్యాండ్ అనేది నేనైతే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి వైర్ ఎంత లెంత్ ఉందో నేను ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. రెండు వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో అయితే ఉంది, హెవీ లెంత్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనం బ్యాటరీ కనెక్షన్ చేసి వెహికల్లో ఎక్కడంటే అక్కడ మనకు నచ్చిన సేఫ్టీ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ రెండు వచ్చేసరికి ఒకటి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట. బ్యాటరీకి రెండు వైపులా అటు ఒకటి ఇటు ఒకటి, నెగిటివ్ ప్లేస్లో ఒకటి, పాజిటివ్ ప్లేస్లో ఒకటి, రెండింటిని మనం కనెక్ట్ చేసి చేయవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క డివైస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అండ్ సేఫ్టీ ప్లేస్లో కూడా మనం ఎవరికి తెలియకుండా అయితే డివైస్ని పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి మన వెహికల్ ఎక్కడుంది అనేది కూడా మనకి పర్ఫెక్ట్ లొకేషన్ అయితే దీనివల్ల అయితే మనకి యూస్ చేస్తుంది. అంతకంటే ముందు మనకి క్యూఆర్ డెకల్ అనేది ఉంటుంది కదా, ఇది ఎలా ఉంటుంది క్యూఆర్ డెకల్ అనేది? ఇది ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది, వాటర్ ప్రూఫ్ అనమాట. నేను ఇది నా బండికి బ్యాక్ సైడ్ చూస్తున్నాను. దీనివల్ల కూడా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. పార్కింగ్ ఇష్యూ ఉన్నా కానీ, మీ బండి మంటల్లో కలిపోతున్నా, కీ చైన్ మర్చిపోయినా, లేదా కీ ఎక్కడన్నా వదిలేసినా, మన ఓర్క్ దీన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా దీని యొక్క ఓనర్కి ఆటోమేటిక్గా అనేది మనం ఇంటిమేషన్ అయితే ఇవ్వచ్చు. ఇదనేది చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఇదైతే దీనికోసం అయితే నేను సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇది నేను డివైస్ తీసుకొని నా యొక్క బండికి సీట్ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి నేను ఒక డివైస్ అనేది కనెక్ట్ చేసి పెట్టాను. నా బ్యాటరీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దీనికైతే ఎక్కువగా పవర్ కూడా తీసుకోదు అనమాట, చాలా అంటే చాలా తక్కువగా తీసుకుంటుంది. అసలు అది రన్నింగ్లో ఉన్నప్పుడైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నాకైతే చెక్ చేసి చూశాను ఒకసారి ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు మీరు నా యొక్క డివైస్కి ఉన్నటువంటి బ్లాక్ అండ్ రెడ్ కలర్ వైర్ని ఇక్కడ చేశాను. బ్లాక్ వచ్చేసరికి నేను నెగిటివ్ ఇచ్చాను, రెడ్ వచ్చేసరికి పాజిటివ్ ఇచ్చాను. దీనివల్ల ఏమవుతుందంటే దీని యొక్క డివైస్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే డివైస్ ఓపెన్ చేసి మీద వెళ్ళాల్సిన పని లేదు, ఇదైతే మన కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరైతే ఒకసారి చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి మన బండి ఎక్కడున్నా, ఏ మూల్లో ఉన్నా, ఎవరున్నా థెఫ్ట్ చేసినా కానీ మన బండి అయితే పర్ఫెక్ట్గా లొకేషన్ అయితే చూపిస్తుంది. దగ్గర దగ్గర 100 మీటర్స్ లోపల
నేనైతే బా మన యొక్క సీట్ అయితే నేనైతే కవర్ అనేది కప్పేసాను. ఇప్పుడు చూడొచ్చు నా బండి నార్మల్గా ఉంది. ఇదైతే మనకి మ్యాప్లో చూసుకొని ఎక్కడ ఏ స్ట్రీట్లో ఉంది ఎక్కడ ఉంది అనేది కూడా మనకి మన యొక్క మొబైల్లో చూపిస్తుంది. మన యొక్క మొబైల్లో యాప్లో నుంచి డైరెక్ట్గా ఇదైతే మనకి జీపీఎస్ ట్రాకింగ్ అనేది చూసుకోవచ్చు అనమాట. మీరు యాప్ని ఎత్తుకోవాల్సిన పని లేదు. ఇది మనకు బాక్స్ మీద క్యూఆర్ కోడ్లో మనకైతే ఇది అవైలబుల్లో ఉంది. మీరు మొబైల్ తీసుకొని దీన్ని అయితే స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీకు అనేది ప్లేస్టోర్లో కానీ ఐఓఎస్ స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ రెండిట్లో అయితే ఇదైతే అవైలబుల్ ఉంది. నేనైతే ఫోన్ తీసుకొని నేను క్యూఆర్ డెకల్ని స్కాన్ చేస్తున్నాను, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇక్కడ పైన లింక్ వచ్చేస్తుంది, డైరెక్ట్గా ప్లేస్టోర్లో తీసేసుకుంటుంది. లేదా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి డాడీస్ రోడ్ అని చెప్పి నొక్కినా కానీ మీకైతే ఫస్ట్ ప్లేస్లో ఈ డాడీస్ రోడ్ అనేది అయితే వస్తుంది. 100% జెన్యూ కంపెనీ, ఇబ్బంది ఏమి ఉండదు. చూడవచ్చు ఇక్కడ మీరు ప్లేస్టోర్లోనే యాప్ ఉంది, దీని అయితే ఇన్స్టాల్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకసారి దీంట్లో మీరైతే స్వైప్ అయిన తర్వాత స్వైప్ కావాలంటే ముందే మీరు క్యూఆర్ డెకల్ మీరు దాంట్లో ఉంది కదా, దానైతే మీరు ఒకసారి బార్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మీరు లైవ్లో ఇక్కడ చూడొచ్చు నా బండి యొక్క ట్రాకింగ్ డివైస్ని నేనైతే స్టార్ట్ అయ్యి నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే నా బండి మూవింగ్ అండ్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది కూడా క్లియర్ కట్గా అయితే మీకైతే ఇక్కడ వీడియో అనేది చూడొచ్చు మీరు. ఇక్కడ ఇదైతే మీరు మొత్తం వచ్చేసరికి మీ యొక్క మొబైల్లోనే ఇక్కడ ట్రేస్ చేయవచ్చు. వెళ్తున్నాను నేను అక్కడ ఒకసారి అయితే బండి ఆపి చూద్దాము. బండి ఆపినప్పుడు ఏ విధంగా చూపిస్తుంది ఎక్కడ చూపిస్తుంది అనేది ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇలా మన బండి ఎక్కడున్నా ఏ మూలన ఉన్నా కానీ సింపుల్గా కనిపెట్టచ్చు. ఇది దీనివల్ల ఏంటంటే మనకి బస్కి కార్కి పెద్ద పెద్ద వెహికల్స్కి అలానే మన యొక్క బైక్స్కి ఎక్కడున్నా కానీ ఇదైతే మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంతోపాటు మీరు మీకు ఒక జీపీఎస్ ట్రాకింగ్ మీద క్యూఆర్ కోడ్ ఉంది కదా, అదే మాత్రమే మీకైతే ముందు దీంట్లో సైన్ అప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక డీలర్ అనే అతను ఇది మీకు ఏ విధంగా చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా అయితే మీకు ఇది చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నరేంద్ర. బాయ్ బాయ్.